Hello friends, once again welcome to our channel Simple Sowmya. Ela unnarandi andaru bagunnara? Ee roju manamu bobbarla paneer dosa ela prepare cheskovalo telusukundamu. So bobbarlu vitini alasandalani kuda antaru, english lo black eye peas antarandi. Chala protein content chala ekku untundi, alage poshaka viluvalu kuda chala ekku untayandi. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏ వయసు వారికైనా సరే బొబ్బర్లని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఆ బొబ్బర్లతోని ఈరోజు మనము దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. క్రిస్పీగా, టేస్టీగా, హెల్దీగా చాలా బాగుంటుందండి. ఇందులో మనం పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ని కూడా మనం యాడ్ చేస్తున్నాము. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకోసం టేస్టీగా, హెల్దీగా పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో తప్పకుండా ఛానల్ని, సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అలసందలు బొబ్బర్లని తీసుకోవాలి. తీసుకొని అందులో కొన్ని ఒక 1-2 టీ స్పూన్స్ బియ్యం యాడ్ చేయాలండి. కొన్ని అంటే కొన్నియే, చాలా తక్కువ. సో బియ్యం యాడ్ చేసిన తర్వాత వాటర్ వేసి మంచిగా వాష్ చేసి స్ట్రెయిన్ చేసేయాలి. మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవచ్చు, లేదంటే 6-8 అవర్స్ టైం పడుతుంది. సో 6-8 అవర్స్ నానబెట్టేసేయాలి. సో చూసారు కదండి, మనకి బాగా నానిపోయాయి బొబ్బర్లు. సో నెక్స్ట్ మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇవి మనం మిక్సీ జార్లో వేసేసి అందులో చిన్న అల్లం ముక్క, 3-4 పచ్చిమిర్చిలు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, నేను ఇక్కడ గ్రైండ్ చేసేసాను. ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాము. సో మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, మరీ జారుడుగా కాకుండా, అలా అని చెప్పేసి చాలా థిక్గా కాకుండా ఈ పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఉంటే మనకి దోశలు అనేవి క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ మనము దోశల్ని వేసేసుకుందామండి. సో మనం దోశ ప్యాన్ పెట్టేసుకొని మనకి వేడి అయిన తర్వాత మనము పిండిని వేసేసుకొని ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత వీటిపైన ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను, అలాగే పన్నీర్ తురిమేసుకొని వేసేసాను. మీకు కావాలి అనుకుంటే క్యారెట్ వేసేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ మీ ఇష్టం ఇంకా వేసేసుకోవచ్చు అండి. అలాగే పైనుంచి కొద్దిగా నెయ్యి కానీ, బటర్ కానీ ఏమీ లేవు అంటే ఆయిల్ అయినా సరే వేసేసుకోవచ్చు. సో మనకి ఒక 2-3 మినిట్స్ కొంచెం సిమ్ పైన వేగాలి. వేగిన తర్వాత కొంచెం హై పెట్టండి. హై పెట్టిన తర్వాత మీకు కలర్ అనేది తెలుస్తుంది, బ్రౌన్ షేడ్ వస్తుంది అన్నమాట. అంతేనండి, ఇంకా తీసేసుకోవడమే. మన దోశ రెడీ అయిపోయింది. సో ఇంకొకటి కూడా మీకు ఎలా వేయాలో చూపిస్తాను. సో పిండి వేసేసుకొని ఈ నీట్గా స్ప్రెడ్ చేసి ఆనియన్, అలాగే పన్నీర్, లేదంటే మీ ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఆనియన్ అయినా సరే వేసేసుకోవచ్చు. అంతేనండి, మన దోశ రెడీ అయిపోయింది. బొబ్బర్ల పన్నీర్ దోశ రెడీ అండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంతే పోషక విలువలు కూడా ఎక్కువ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం కూడా ఇది బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకోసం నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింపుల్ సౌమ్య తెలుగు.